హాయ్ వీవర్స్, వెల్కమ్ టు సూజీ సోల్. ఈరోజు మీకు అందరికీ అన్నిట్లోకి వేసుకొని తినే విధంగా ఒక పొడి చూపించబోతున్నానండి. దోశల్లోకి, ఇడ్లీల్లోకి, ఒగ్గానీలోకి, పులిహోరలోకి, అన్నిట్లోకి పొడి వేసుకొని తినొచ్చు. మా ఇంట్లో అయితే ఎప్పుడు ఉంటుందండి ఈ పొడి. మా పిల్లలైతే చాలా ఇష్టపడి తింటారు. కూరలు కానీ ఇంట్లో నచ్చలేదనుకోండి, చేసిన కూరలు ఇక అప్పుడుంటే నెయ్యి వేసుకొని వట్టి అన్నమే తినేస్తారండి. అంత కమ్మగా ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. మీకు కూడా మరి చూపిస్తాను, చూసి అదే విధంగా చేసుకొని పెట్టుకోండి. ఇవి శనగపప్పు అండి. వీటిని పుట్నాల పప్పు అని, చట్నీ పప్పు అని, మా నెల్లూరు అయితే చాయ పప్పు అని కూడా అంటారు, రకరకాలుగా పిలుస్తారు. మరి దీంతో పొడి చేసి మీకు చూపిస్తానండి. ఈ శనగపప్పును తీసుకోండి. నేను చూపిస్తున్న ఈ గిన్నెతోటి ఒక 3 కప్పులు శనగపప్పు తీసుకోండి. అంటే అది 1.5 కేజీ ఉంటుందన్నమాట, 1.5 కేజీ శనగపప్పుకి. అదే కప్పుతోటి 1 కప్పు వేరుశనగపప్పు తీసుకోండి, అంటే 100 గ్రామ్స్ ఉంటుందండి. ఇవి ఎండుమిరపకాయలు, ఇవి బెంగళూరు మిరపకాయలండి. ఇవి కొంచెం కారం తక్కువగా ఉంటాయి కాబట్టి నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను, 25 మిరపకాయలు తీసుకున్నాను. మన మిరపకాయలు అయితే కొంచెం తక్కువగా పడతాయి, కారం ఎక్కువ ఉంటాయి కాబట్టి 15 సరిపోతాయండి. 1-2 వెల్లుల్లిపాయలు తీసుకోండి, అలాగే 1/2 చిప్ప కొబ్బరి కూడా తీసుకోండి. నేను చెప్పినవన్నీ ఒకసారి చూడండి. ఎండుమిర్చి, వేరుశనగపప్పు, శనగపప్పు, కొబ్బరి, వెల్లుల్లిపాయలు ఇవన్నీ తీసుకోండి. కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోండి. అలాగే వెల్లుల్లిపాయలు కూడా పొట్టు తీయన అవసరం లేదండి, నేనైతే ఊరికే చివరిలో తీసి పెట్టేశాను, పొట్టు తీయన అవసరం లేదు. అలా చేసి క్లీన్ చేసి పెట్టుకోండి. అలాగే తీసుకున్న మిరపకాయలను కూడా తుంచి పెట్టుకోండి, ఎందుకంటే అవి త్వరగా వేగుతాయన్నమాట. వీటిల్లో నూనె ఇవి వేయన అవసరం లేదండి, అన్నీ డ్రైగానే వేసుకోవాలి, వేయించుకోవాలి. వేరుశనగపప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాడకుండా చక్కగా వేయించుకోండి. అవన్నీ చక్కగా వేగిపోయాయి, దాన్ని తీసి 1 ప్లేట్లో పోసుకుందాము. ఆ తర్వాత అదే ప్యాన్ పెట్టుకొని దానిలో డ్రైగానే ఫ్రై చేసుకోవాలండి మిరపకాయలు. సిమ్లో పెట్టుకొని చాలా తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే త్వరగా ఎండుమిరపకాయలు వేగుతాయి కాబట్టి. అవన్నీ చక్కగా వేగిపోయాయండి, మార్చుకోవద్దు, మాడితే బాగుండదు టేస్ట్. అవన్నీ వేగిపోయాయి, అవి చల్లారిన తర్వాత మనము పౌడర్ చేసుకుందామండి. చల్లారిపోయాయి, మిక్సీలో వేసుకొని ఒకదాని తర్వాత ఒకటి పౌడర్ చేసుకుందామండి. ఫస్ట్ ఎండుమిరపకాయలు వేసుకొని ఉప్పు వేసుకొని దాన్ని గ్రైండ్ చేసుకుందాము. అవి గ్రైండ్ అయిపోయాయి. తర్వాత దానిలో కొబ్బరి వేసుకుందామండి, ముక్కలు చేసి పెట్టుకున్న కొబ్బరిని కూడా గ్రైండ్ చేసుకుందాము. అది కూడా చక్కగా గ్రైండ్ అయిపోయింది, ఎందుకంటే అన్నీ ఒకసారి వేస్తే మెదగవండి, అందుకని ఒకదాని తర్వాత ఒకటి. ఆ తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకుందామండి, వెల్లుల్లిపాయలు కూడా చక్కగా మెదిగిపోయాయి. దాని తర్వాత వేరుశనగపప్పు వేసుకొని దాన్ని కూడా గ్రైండ్ చేసుకుందామండి. వేరుశనగపప్పు వేస్తూ ఉన్నాను, అవి కూడా గ్రైండ్ అయిపోయాయి. ఇక లాస్ట్గా శనగపప్పు ఉన్నాయి కదండి, అవి 1/2 వేయండి, మొత్తం వేయకండి. 1/2 వేసి వాటిని పౌడర్ చేసుకోండి. అవి కూడా పౌడర్ అయిపోయాయి. మిగిలిన లాస్ట్ మొత్తం వేసేసి ఫైన్గా పౌడర్ చేసేసుకోండి. మరీ మెత్తగా కాకుండా, మరీ బరకగా కాకుండా పొడులు ఎలా ఉంటాయో మీకు తెలుసు కాబట్టి అదే విధంగా మిక్సీలో పౌడర్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఆ విధంగా పౌడర్ చేసుకోండి. నేను ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేస్తూ ఉన్నాను, దాన్ని గిన్నెలోకి షిఫ్ట్ చేశాను. ఇక దీన్ని 8x8 కంటైనర్లో పెట్టుకొని మీకు కావలసినప్పుడు కావలసిన విధంగా వాడుకున్నారంటే చాలా టేస్ట్గా టేస్టీ శనగపప్పుల పొడి రెడీ అయిపోయిందండి. ఇక మీ ఇష్టం దేనిలో వేసుకొని తింటారో, దేనిలో వేసుకున్నా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇదే విధంగా చేసి చూడండి ఒకసారి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీ ఇంట్లో ఎప్పుడు రెడీగా పెట్టుకున్నట్లయితే ఎంతో ఉపయోగంగా ఉంటుంది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.